అంటే మీరు అసలు మీది నాకు తెలిసి ఐటీ బ్యాక్గ్రౌండ్. ఎస్, యూఆర్ ఫ్రమ్ నల్గొండ జిల్లా. నల్గొండ హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ హెడ్గా పనిచేశారు. అంటే మీరు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారితో బాగా క్లోజ్గా ఉంటారనేటువంటిది బయట అనుకుంటారు. శ్రావణ్ అంటే, డాక్టర్ శ్రావణ్ అంటే పవన్ కళ్యాణ్కి బాగా జిగిరి దోస్తు, అంటే అటువంటి టాక్ అప్పుడు 2008-09 బాగా వచ్చింది. ఎలాగ కనెక్ట్ అయ్యారు అంటే, పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ వాళ్ళతో చాలామందితో కొన్ని సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుకుంటాం. కొంతమంది కవులు, కళాకారులు, మీ బోటి కొంచెం బాగా వెల్ రెడ్ పర్సన్స్, అట్లాగా అయ్యి మీరు క్లోజ్ అయ్యారు. ఏంటి అసలు మీ నేపథ్యం ఏంటి, రాజకీయ నేపథ్యం, పీఆర్పీకి ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? దానికంటే ముందు ఒక మాట చెప్పి నేను ఐల్ గెట్ ఇన్ టు దట్ సార్. సో ప్రజల గొంతుగా అంటే చెప్తా ఉన్నాను మీకు, ప్రజారాజ్యంలో ప్రజల గొంతుగానే అప్పుడున్నటువంటి ఒక ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడానికి ఉపయోగపడ్డది. టీఆర్ఎస్లో తెలంగాణ ఉద్యమానికి గొంతుగా పనిచేశాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రజల గొంతుగానే ఉన్నాను. ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. ఐ మే నాట్ బి పార్ట్ ఆఫ్ ద పవర్, ఐ హవ్ నాట్ బీన్ పార్ట్ ఆఫ్ ద పవర్, బట్ దెన్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద పీపుల్, పీపుల్స్ వాయిస్గా ముందున్నానని చెప్పి సంతోషపడతాను. విత్ రిఫరెన్స్ టు మీరు అడిగినటువంటి కళ్యాణ్ గారు ప్రజారాజ్యం ప్రస్థానం, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నాను. నల్గొండ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంఏ లింగ్విస్టిక్స్, తర్వాత ఎంబీఏ చేశాను, తర్వాత పిహెచ్డీ కూడా అక్కడే చేశాను. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో నా టాపిక్ వచ్చేసి వర్క్ వాల్యూస్ అండ్ ఆర్గనైజేషనల్ కమిట్మెంట్ అని ఒక ఫేమస్ రినౌండ్ ప్రొఫెసర్ పరమేశ్వరన్ గారని, ఈజ్ మై గాడ్ అండ్ గాడ్ ఫాదర్ వాట్ ఎవర్ ఈజ్, ఆయన వారి దగ్గర నేను పిహెచ్డీ చేశాను, సైకాలజిస్ట్ ఉండే. మేము ఎంబీఏ చదువుకునే రోజుల్లో నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, శరత్ మరార్ అని ఒక మిత్రుడు, ప్రొడ్యూసర్. ఇప్పుడు ఆయన గబ్బర్ సింగ్ 2 తర్వాత ఇంకోటి ఏదో కూడా కాటమరాయుడు అది కూడా సినిమాలు తీస్తూ ఉన్నాడు. సో శరత్ అండ్ వీ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. తర్వాత ఇద్దరం కలిసి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో కూడా పనిచేశాం కొన్నాళ్ళు. ఆయన ఫైనాన్స్ ఏరియాలో పనిచేశాడు, నేను హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏరియాలో పనిచేశాను. తర్వాత ఆయన అకాడమిక్స్ అంతా వదిలిపెట్టి సినిమా రంగంలోకి వచ్చాడు. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఏబిసిఎల్లో పనిచేశాడు. తర్వాత ఈ గాట్ ఇన్ టు యూనో ఫిల్మ్ ప్రొడక్షన్, అదంతా ఇది చేశాడు. ఆ టైంలో చిరంజీవి గారికి ఆయన సన్నిహితుడుగా ఉండేవాడు కదా. సో అట్లా కొన్నిసార్లు అల్లు అరవింద్ గారిని కలిశాను, హ్యాడ్ ఎ చాట్ విత్ హిమ్. తర్వాత కళ్యాణ్ గారితో చాలాసార్లు కలిశాను. అంటే అప్పుడు ప్రజారాజ్యం పెట్టలేదా? పెట్టకముందే, ఇదంతా పెట్టక ముందు ముచ్చటిది. కళ్యాణ్ గారికి ఒక థాట్ ఉండే ఏంటి అంటే, వాట్ వుడ్ బి ద థాట్ ప్రాసెస్ ఆఫ్ ఎ స్టూడెంట్ లీడర్. ఆయన ఒక ఇంటెన్స్ స్టూడెంట్ ఆఫ్ సైకాలజీ కళ్యాణ్ గారు. ఆయన సినిమాల్లో భావుకత ఎక్కువ కనబడుతుంది, అందుకే ఆయన విద్యార్థి ఉద్యమ నాయకుల మీద ఒక సినిమా తీయాలన్న ఆలోచన ఉండే ఆయనకు. స్టూడెంట్ లీడర్ థాట్ ఎట్లా ఉంటుంది, సైకాలజీ ఏంటి, వాట్ వుడ్ ఎవోక్ ఎమోషన్స్ ఇన్ దెమ్, ఏ అంశాల పట్ల స్పందిస్తారు, ఎందుకు స్పందిస్తారు, ఎందుకు అంత రాడికల్గా ఉంటారు ఆ ఏజ్లో, ఇటువంటివన్నీ కూడా ఆయన చర్చ చేసేవాళ్ళం మేము. బీయింగ్ ఏ స్టూడెంట్ లీడర్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ, అప్పుడు నేను చదువుకున్న రోజుల్లో ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఉస్మాన్ యూనివర్సిటీకి, వైబ్రెంట్ స్టూడెంట్ లీడర్గా పనిచేశాను ఆ రోజుల్లో. సో శరత్ నో, సో శరత్ దట్స్ హౌ కనెక్టెడ్ మీ టు కళ్యాణ్ గారు. సో వి డిస్కస్డ్ మెనీ డేస్ లైక్ దాట్ ఆన్ వాట్ మేక్స్ ఎన్ ఆర్డినరీ స్టూడెంట్. పవన్ కళ్యాణ్ గారు సినిమా కోసం, ఆ సినిమా కోసం మాట్లాడాం. అంటే ఒక విద్యార్థి ఉద్యమకారుడు, విద్యార్థి ఉద్యమ నాయకుడు, విద్యార్థి నాయకుడి యొక్క సైకాలజీ ఎట్లా ఉంటుంది అనే అంశం మీద బాగా చర్చలు చేసాము. తర్వాత ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోరం అని పెట్టినప్పుడు శరత్తో ఇమీడియట్లీ ఐ వాజ్ ఇన్ సత్యం దెన్, యూనో ఐ కాల్డ్ అప్, ఇస్ దర్ ఎనీ వే దట్ యూనో వీ కెన్ అసోసియేట్ అండ్ డూ సంథింగ్ అని అట్లా జర్నీ స్టార్ట్ అయింది. పార్టీ పెట్టే ముందు, పెట్టిన తర్వాత కాదు, పెట్టేక ముందే వీ హ్యాడ్ సీరీస్ ఆఫ్ డిస్కషన్స్ జాయిన్ కావాలని. ఒక పక్కనేమో ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి పల్లెటూరుకి వెళ్ళి నల్గొండకి వెళ్ళి వచ్చి హైదరాబాద్లో చదువుకొని కష్టపడి ఒక సత్యం కంప్యూటర్స్ లాంటి దాంట్లో జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఆఫ్ ఎ లార్జ్ కంపెనీ స్టాజ్కి పోయినటువంటి ఒక మధ్యతరగతి. ఇక్కడేమో ఆ వాడికి ఎక్కడో ఒక దగ్గర మనసులో ఒక దుగ్ధం ఉంది, రాజకీయాల్లో ఉండాలా, ప్రజా జీవితంలో ఉండాలా, ప్రజల గొంతుగా ఉండాలనే దుగ్ధం ఉంది. దాంతోపాటు మిడిల్ క్లాస్ కంపల్షన్స్ ఉన్నాయి, దాంతోపాటు మిడిల్ క్లాస్ స్టేజ్లో ఉండి అచీవ్ అయినటువంటి ఒక పొజిషన్ ఉంది, వీటన్నిటిని వదులుకొని రాజకీయాలకు రావాలా. ఆ కన్ఫ్యూజన్లో చాలా మదన పడ్డాను నేను, రావాలా వద్దా,
వస్తే ఏంటి వస్తే ఆయన రమ్మన్నారు, ఆయన రమ్మంటనే రమ్మన్న తర్వాతనే శరత్ గారు, రఘు, తర్వాత అరవింద్ గారు, కళ్యాణ్ గారు వీళ్ళంతా రమ్మన్న తర్వాతనే కళ్యాణ్ గారు వాజ్ వెరీ కీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ టు దిస్ హోల్ థింగ్. సో నేనేం చేశానంటే నేను మీకు పార్ట్ టైం పని చేస్తాను, నేను ఇప్పుడైతే పార్టీ ఎట్లా నడుస్తుంది కదా అని చెప్పని డైలీ ఫ్యూ అవర్స్ ఐ యూజ్ టు కమ్ అండ్ వర్క్ ఫర్ హిమ్. రోజు వచ్చి ఒక 4 గంటలు 5 గంటలు పనిచేసేవాడు, లేట్ నైట్లో అంతా కూర్చునేవాడిని పనిచేసేవాడు. సో పార్టీ లాంచ్కి ముందు, తిరుపతి మీటింగ్ లాంచ్కి ముందు కళాస్వరూపాలన్నీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళాస్వరూపాలన్నీ కూడా కళ్యాణ్ గారే కోఆర్డినేట్ చేసినారు. ఆ మీటింగ్ రోజు ఆ కళాస్వరూపాలన్నీ కూడా మనం ప్రదర్శింపజేయాలని చెప్పారు. సో దాన్ని మా టీవీలో స్టూడియోలో చిరంజీవి గారిని పిలిచి మొత్తం స్వరూపాలు ప్రదర్శన చేసామన్నమాట. చిరంజీవి గారు వెరీ ఎక్సైటెడ్, అంటే అన్ని స్వరూపాలు ఆయన కూడా చూసి ఉండకపోవచ్చు అప్పటిదాకా. చిన్న చిన్న కళాకారుల నుంచి పెద్దవాళ్ళు అన్ని గ్రూప్స్, ఒక 60-70 కళాకారుల బృందాలను పిలిపించి రకరకాల కళాస్వరూపాల ప్రదర్శన 3-4 గంటలు ఇచ్చేటప్పటికీ ఆయన సో ఎంత్రాల్డ్. సో అది అయిపోయిన తర్వాత పక్క రూమ్లోకి వెళ్ళాం, శరత్ వాజ్ దేర్, కళ్యాణ్ గారు ఉన్నారు, నేనున్నా. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే విచ్ ప్రాబబ్లీ హ్యాస్ చేంజ్డ్ మై లైఫ్, కోర్స్ ఆఫ్ మై లైఫ్. అప్పుడు నా అంటే అక్కడ వారు కళ్యాణ్ గారు ఉన్నారు, శరత్ గారు ఉన్నారు, చిరంజీవి గారు బాగా హ్యాపీ అయ్యి సంతోషపడి గుడ్ అనే గుడ్ జాబ్ అని కళ్యాణ్ గారిని అన్నారు. పక్క రూమ్లోకి వెళ్ళాం. పక్క రూమ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇంకా అప్పుడు డెసిషన్ తీసుకోవాలా, పార్ట్ టైం పనిచేస్తూ ఉన్నాను. ఏ కమ్ ఆన్ మ్యాన్, వై డోంట్ యూ గివ్ మీ యువర్ 8 మంత్స్ ఆఫ్ టైమ్, లెట్స్ మేక్ ఎ చేంజ్ టు దిస్ వరల్డ్ అని అట్లా వైఆర్ డాడ్జింగ్ అందిస్ అని చెప్పాను. ఇట్లా చేతులు ఇట్లా అని ఓపెన్ ఓపెన్ ఆఫర్ ఇట్లా కమ్ మ్యాన్ యూనో లెట్స్ డూ సంథింగ్ డిఫరెంట్. చిరంజీవి గారు, కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు. దెన్ వీ హగ్డ్ ఈచ్ అదర్ అండ్ దట్ హగ్ హ్యాస్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు మీ. నెక్స్ట్ డే మార్నింగ్ ఐ వెంట్ అండ్ రిజైన్ టు మై జాబ్ అండ్ ఇట్ ఇస్ అ బిగ్ సర్ప్రైజ్ టు మై ఫ్యామిలీ అండ్ టు. అయితే దానికంటే ముందు కూడా కొన్ని సంఘటనలు, అంటే ఐ బిలీవ్ ఇన్ స్పిరిచువల్ థాట్, వాళ్ళతో మాట్లాడాను పోవటం కరెక్ట్. చాలాసార్లు ఒక సంకేతాలు ఏదో ఒక డివైన్ మెసేజెస్గా అనిపించింది. ఇదేమో డివైన్ కాల్ కావచ్చు ఫర్ యూ టు జాయిన్ పాలిటిక్స్. ప్రజల కోసం పనిచేసే అవకాశం రావటం తక్కువ మందికి వస్తుంది, కోట్ల మందిలో కొద్ది మందికి వస్తుంది. ఇది భగవత్కార్యం కావచ్చు పోవచ్చు అనేటువంటి ఒక సంకేతం వస్తుంది. అమ్మడి కళ్యాణ్ గారు ఆ ఇన్సిడెంట్ జరగటం. సో నెక్స్ట్ డే మార్నింగ్ వెంట్ రిజైన్ ఫ్రమ్ మై జాబ్. ఇట్ వాజ్ అ షాకింగ్ సర్ప్రైజ్ టు ఆల్ మై కొలీగ్స్ ఇన్ సత్యం, వై దట్ ఫెలో ఈజ్ రిజైనింగ్ సచ్ ఏ లుక్రేటివ్ కెరియర్ అని రామరాజు గారు ఉండే అప్పుడు. ఇంకా సత్యం ఇదంతా డిబాకిల్ కాలే అప్పుడు, హీ వాజ్ అవర్ MD. సో హీ కాల్డ్ శ్రీరామ్ పపాని అని మా డివిజన్ బిజినెస్ హెడ్ ఉండే, ఐ వాజ్ HR హెడ్ శ్రవణ్ ఒకసారి పిలవండి, ఐ వాంట్ టు హ్యావ్ ఎ చాట్ విత్ హిమ్ అంటే హీ హోస్టెడ్ ఎ నైస్ లంచ్ పెట్టించి వై ఆర్ యూ గోయింగ్, వాట్స్ యువర్ థాట్ అంటే వాళ్ళు కూడా సర్ప్రైజ్, వీడు ఎవడు ఇంత పెద్ద L1 క్యాడర్లో ఉన్నవాడు, వీడు ఎందుకు పోతున్నాడు బయటికి, వైజ్ ఈ లీవింగ్ ఎ లుక్రేటివ్ కార్పొరేట్ కెరియర్, పీపుల్ డ్రీమ్ టు బి దేర్ అండ్ దెన్ అక్కడ పోయి వీడు ఎందుకు దూకుతున్నాడు కింద, మోస్ట్ అన్సర్టైన్ వరల్డ్, పెద్ద కులపోడు కాదు, డబ్బులునోడు కాదు, మామూలు ఉద్యోగి, దో ఈ మైట్ బి డ్రాయింగ్ హ్యూజ్. సో డిస్కరేజ్ చేశారు వాళ్ళు? నాట్ డిస్కరేజ్, బట్ హీ సెడ్ ఓన్లీ వన్ థింగ్, ఐ స్టిల్ రిమెంబర్ రామరాజు, సత్యం ఫర్ ఆల్ సడన్ డన్ వాట్ ఎవర్ తర్వాత జరిగిన పరిణామాలు లోపల జరిగినటువంటి వాటిని పక్కకు పెడితే, సత్యం ఇస్ అ వెరీ పీపుల్ ఫ్రెండ్లీ కంపెనీ. లాట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్నోవేషన్స్, పీపుల్ డెవలప్మెంట్, HR డెవలప్మెంట్ ఇన్నోవేషన్స్ ఏదైతే పట్టుకొచ్చినారో అద్భుతమైనట్టు అనమాట.